హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలకు సంబంధించినటువంటి ఫలితాలు ఇటీవలి కాలంలో విడుదలైన విషయం అందరికీ తెలిసిందే ఇప్పటికే అభ్యర్థులందరూ చూసుకొనేసే ఉంటారు ఈసారి కట్ ఆఫ్ మార్కులతో సంబంధం లేకుండా రాత పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులందరికీ ర్యాంక్స్ ఇవ్వడం జరిగిందనమాట ఎందుకంటే ఈసారి పోస్టులు మిగిలే పరిస్థితి ఉండకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అన్ని జిల్లాలలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో కూడా ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ రేపటి నుంచి అయితే కొనసాగనుంది ఫ్రెండ్స్ నవంబర్ రెండవ తారీఖు నుంచి నవంబర్ పదవ తారీఖు వరకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ చేయనున్నారు ఇక అన్ని జిల్లాలలో కూడా ఆ జిల్లాలలో ఉన్నటువంటి ఖాళీ పోస్టులని బట్టి ఆ జిల్లా అధికారులు వచ్చేసి మెరిట్ జాబితాని అయితే తయారు చేస్తారు అంటే వన్ టు టూ రేషియోలో కాల్ లెటర్స్ అయితే పంపించడం జరుగుతుందనమాట రోస్టర్ పద్ధతిని పాటించి అలాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ప్రకారం ఒక్క పోస్ట్కి ఇద్దరు అభ్యర్థులకి వన్ టు టూ రేషియోలో కాల్ లెటర్స్ అయితే పంపిస్తారనమాట ఎందుకంటే ఒక పోస్ట్కి ఒక అభ్యర్థికి కాల్ లెటర్ పంపించినట్లయితే కన్నా ఆ అభ్యర్థి ఈ పోస్ట్కి ఇంటర్వ్యూకి రావచ్చు రాకపోవచ్చు అంటే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ రావచ్చు రాకపోవచ్చు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఇంట్రెస్ట్ లేకోకుండా అయినా ఉండొచ్చు కాబట్టి ఒక పోస్ట్కి ఇద్దరు అభ్యర్థులకి కాల్ లెటర్ పంపిస్తే కన్నా ఖచ్చితంగా అన్ని పోస్టులు భర్తీ అయి అవుతాయి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది గతంలో ఒక పోస్ట్కి ఒక అభ్యర్థికి కాల్ లెటర్ పంపించడం వలన చాలామంది ఇంటర్వ్యూకి రాకోకుండా పోవడం చాలా పోస్టులు మిగిలిపోవడం ఇట్లాంటివన్నీ జరిగి మళ్ళీ రెండవసారి నోటిఫికేషన్ విడుదల చేయడానికి అవకాశం అయితే కలిగింది ఈసారి ఆ పరిస్థితి ఉండకూడదు అన్ని పోస్టులు భర్తీ కావాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది కట్ ఆఫ్ మార్కులు ఎత్తేయడం కావచ్చు ఒక పోస్ట్కి ఇద్దరు అభ్యర్థులకి కాల్ లెటర్స్ పంపించడం కావచ్చు ఇకపోతే ఈ కాల్ లెటర్స్ అనేటివి కూడా నవంబర్ రెండవ తారీఖు నుంచి ఐదవ తారీఖు వరకు కూడా కాల్ లెటర్స్ పంపిస్తారనేసి ఈరోజు పత్రికల్లో మనము చూడడం జరిగింది దానికి సంబంధించి ఒక వీడియో కూడా నేను చేశాను అలాగే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కూడా అన్ని జిల్లాలలో నవంబర్ రెండవ తారీఖు నుంచి నవంబర్ పదవ తారీఖు వరకు నిర్వహిస్తారనమాట సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ప్రక్రియ నవంబర్ పదకొండవ తారీఖున సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే ఈ కాల్ లెటర్స్ వచ్చినటువంటి అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా టోటల్గా చూసుకున్నట్లయితే కన్నా పద్దెనిమిది వేల నలభై ఎనిమిది పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్ టోటల్గా పద్దెనిమిది వేల నలభై ఎనిమిది పోస్టులను అయితే భర్తీ చేస్తారు ఈ పద్దెనిమిది వేల నలభై ఎనిమిది అంటే కన ఇంటూ టూ వేసుకుంటే కన టోటల్గా ముప్పై ఆరు వేల తొంభై ఆరు మందికి కాల్ లెటర్స్ అయితే పంపిస్తారు ముప్పై ఆరు వేల తొంభై ఆరు మందికి అభ్యర్థులకి కాల్ లెటర్స్ అయితే పంపిస్తారు ఈ ముప్పై ఆరు వేల తొంభై ముప్పై ఆరు వేల తొంభై ఆరు మందిలో పద్దెనిమిది వేల నలభై ఎనిమిది పోస్టులను అయితే భర్తీ చేస్తారనమాట ఇది ఈ ముప్పై ఆరు వేలకు పైగా అభ్యర్థులకి కాల్ లెటర్స్ వస్తాయి కదా కాల్ లెటర్స్ వచ్చినటువంటి అభ్యర్థులు ఏం చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్లో మీ యొక్క సర్టిఫికెట్స్ అన్నీ అప్లోడ్ చేయాల్సింది ఉంటుందన్నమాట మీ యొక్క సర్టిఫికెట్స్ అన్నీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్స్ కావచ్చు ఇవన్నీ ఆ అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లోడ్ చేసిన తర్వాత కాల్ లెటర్స్ వచ్చినటువంటి అభ్యర్థులు ఆ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసిన తర్వాత సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఏ ఏ డేట్లో అయితే మీకు ఉంటుందో ఆ డేట్లో వచ్చినో మీరు అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికెట్స్ అన్ని తీసుకొని వెళ్లాల్సింది ఉంటుందన్నమాట ఇంకా మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి సర్టిఫికెట్స్ ఏవి మీరు వెరిఫికేషన్కి తీసుకెళ్లాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏమేమి ఉండాలి అనే డీటెయిల్స్ని ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ వివరాలకు వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చేటటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక్కడ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి న్యూ న్యూస్ వచ్చేసి గతంలో ఫస్ట్ నోటిఫికేషన్ సంబంధించి సాక్షి దినపత్రికలు వచ్చినటువంటి న్యూస్ అనమాట వెరిఫికేషన్ సమయంలో అభ్యర్థులు అధికారులకు చూపాల్సిన సర్టిఫికేట్ల వివరాలు అనే హెడ్డింగ్తో అప్పట్లో ఈ న్యూస్ అయితే వచ్చింది ఆ పేపర్ కటింగ్ ఇప్పటి వరకు కూడా నా దగ్గర ఉండడంతో నేను మళ్ళీ ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది ఇంకా అప్పట్లో ఏ సర్టిఫికేట్స్ అడిగారో ఇప్పుడు కూడా అవే సర్టిఫికేట్స్ అందరి దగ్గర ఉండాల్సింది ఉంటుందన్నమాట కాబట్టి నేను మళ్ళీ అదే న్యూస్ పేపర్ని చూపిస్తూ మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి అభ్యర్థులు ఖచ్చితంగా ఉండాల్సింది అభ్యర్థి ఆన్లైన్లో దరఖాస్తు చేసిన అనంతరం వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న పత్రం మీరు ఆన్లైన్లో ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునేసి తింటారు కదా స్టార్టింగ్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసింటారు కదా ఆ టైంలో మీరు దరఖాస్తు చేసినటువంటి తర్వాత వెబ్సైట్ నుంచి ఒక ఆ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకుని అంటారు కదా ఆ డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఫామ్ని తీసుకొని వెళ్లాల్సింది ఉంటుంది ఇంకా రెండవ తెచ్చుతున్నాయి ఎస్ఎస్సి సర్టిఫికేట్ లేదా అధికారుల నుంచి తీసుకున్న పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం మీ యొక్క టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అనమాట ప్రతి ఒక్కరి దగ్గర టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లు ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి లేదంటే కన్నా అధిక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉన్నా కానీ తీసుకొని వెళ్తే సరిపోతుంది నెక్స్ట్ ఒరిజినల్ సర్టిఫికెట్లు అలాగే మార్కుల మెమోలు అనేసి ఇచ్చారు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్లు మీరు ఏ పోస్టుకైతే ఎగ్జామినేషన్ రాసి క్వాలిఫై అయ్యారో ఆ పోస్ట్కి సంబంధించి మీ యొక్క విద్యార్హతల సర్టిఫికెట్స్ అన్నీ అఫీషియల్ వెబ్సైట్లో డౌన్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా మళ్ళీ ఒరిజినల్ సర్టిఫికేట్లన్నీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి తీసుకొని వెళ్లాల్సింది ఉంటుందన్నమాట మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కన మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ మార్కుల మేమోలతో సహా అన్నీ తీసుకొని వెళ్ళేటప్పుడు రెండు సెట్ల జిరాక్స్ కాపీల సెట్లు కూడా తీసుకొని వెళ్ళాలి రెండు సెట్లు జిరాక్స్ కాపీలు చేసి జిరాక్స్ కాపీలు అనమాట అన్ని సర్టిఫికేట్స్కి సంబంధించినటువంటి జిరాక్స్ కాపీలు అలాగే మీ యొక్క రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా ఖచ్చితంగా తీసుకొని వెళ్లాల్సింది ఉంటుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి ఆ తర్వాత వచ్చేసి నాలుగో తరగతి నుంచి పదో తరగతి మధ్య ఎక్కడ చదివారన్న వివరాలతో స్టడీ సర్టిఫికెట్లు ఇంకా ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీ యొక్క స్టడీ సర్టిఫికేట్లు ఖచ్చితంగా ఉండాల్సింది అనమాట ఎందుకంటే మీరు లోకలా నాన్ లోకలా అని నిర్ణయించేది మీ యొక్క స్టడీ సర్టిఫికేట్లు కాబట్టి ఎవ్వరూ మిస్ అవ్వకుండా ఖచ్చితంగా సర్టిఫికే స్టడీ సర్టిఫికేట్లు పెట్టుకోండి దగ్గర ఒకవేళ లేనటువంటి వాళ్ళు ఉంటే కన్నా రేపు మన నాట్లో అయినా కానీ ఖచ్చితంగా మీరు స్టడీ సర్టిఫికేట్స్ తీసుకొని వచ్చి దగ్గర పెట్టుకోండి ఫ్రెండ్స్ కాల్ లెటర్స్ ఎవరికైతే వచ్చాయో ఆ అభ్యర్థులు ఒకవేళ ఇంకా కాల్ లెటర్స్ ఖచ్చితంగా మాకు వస్తుంది అనే నమ్మకంతో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఈ సర్టిఫికెట్స్ లేకుంటే ఖచ్చితంగా తెచ్చుకోండి నెక్స్ట్ స్కూలు కాలేజీల్లో చదవకుండా డైరెక్ట్ డిగ్రీ వంటి కోర్సులు చేసిన వారి నివాస ధృవీకరణ పత్రం అనేసి ఇచ్చారు అందుకని స్కూలు కాలేజీల్లో చదవకుండా డైరెక్ట్గా ప్రైవేట్గా డిగ్రీ కోర్సులు చేసినటువంటి వాళ్ళు ఉంటారు దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ అందరూ స్కూలు కాలేజీల్లో చదివినటువంటి వాళ్ళే ఉంటారు ఆ ఒక్క పర్సెంట్ స్కూళ్ళల్లో కాలేజీలలో చదవకుండా డైరెక్ట్గా డిగ్రీ కోర్సులు చేసినటువంటి వాళ్ళు కూడా ఉంటారు ప్రైవేట్గా వాళ్ళకి స్టడీ సర్టిఫికెట్స్ ఉండకపోవచ్చు అనమాట వాళ్ళు ఏది లోకల్ అనేది నిర్ణయించడం కోసం అనేసి నివాస ధృవీకరణ పత్రం అనేది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట నేటివిటీ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకొని వెళ్లాల్సింది ఉంటుంది అటువంటి అభ్యర్థులు ఉంటేనే దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ ఉండకపోవచ్చు ఒకవేళ ఉంటేగానే ఆ సర్టిఫికేట్ ఉండాలి తర్వాత రాష్ట్ర విభజన సమయంలో ప్రభుత్వ నోటిఫికేషన్ మేరకు తెలంగాణ ప్రాంతం నుంచి ఏపీకి స్థానికత మార్చుకున్నప్పుడు సంబంధిత అధికారులు జారీ చేసిన సర్టిఫికేట్ అనేసి మరొక పాయింట్ అయితే ఉంది రాష్ట్ర విభజన సమయంలో అనమాట రాష్ట్ర విభజన జరిగింది కదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి విభజన జరిగినప్పుడు ప్రభుత్వ నోటిఫికేషన్ మేరకు తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్థానికత మార్చుకున్నప్పుడు స్థానికత మార్చి లోకల్ ఇది ఆంధ్రప్రదేశ్ అనేసి స్థానికత మార్చుకున్నప్పుడు సంబంధిత అధికారులు జారీ చేసినటువంటి సర్టిఫికెట్ తీసుకొని వెళ్లాల్సింది ఉంటుంది అనమాట వెరిఫికేషన్ సందర్భంలో అంటే అటువంటి వాళ్ళు ఉంటేనే వాళ్ళు కూడా దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ ఉండకపోవచ్చు వన్ పర్సెంట్లో ఉంటే ఉండొచ్చు అనమాట అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ సర్టిఫికెట్ తీసుకోండి లేకపోతే లేదనమాట ఈ రెండు ఆ పరిస్థితి ఉంటేనే అనమాట ఈ రెండు సర్టిఫికెట్లు కూడా తర్వాత చెవిటి మూగ వైకల్యంతో ప్రత్యేక స్కూళ్ళల్లో చదువుకున్న వారు వారి తల్లిదండ్రుల నివాసిత నివాసిత ధృవీకరణ పత్రం తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అంటే అటువంటి అభ్యర్థులు ఎవరైనా చెబి మూగా స్కూల్స్లో చదివినటువంటి వాళ్ళు ఉంటే కన్నా వారి తల్లిదండ్రుల నివాసిత ధృవీకరణ పత్రాన్ని తీసుకెళ్లాలనేసి ఇచ్చారు ఇది కూడా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మూడు సర్టిఫికేట్స్ కూడా చాలా తక్కువ స్థాయిలోనే ఉంటారు అభ్యర్థులు వన్ పర్సెంట్ కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కుల ధృవీకరణ పత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట బీసీఎస్సీ ఎస్టీ అభ్యర్థులు వారి యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలు రెండు అలాగే ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికేట్ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అలాగే బీసీ అభ్యర్థులు వచ్చిందో తాజాగా తహసీల్దార్ జారీ చేసిన నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే కన్నా కేవలం క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది బీసీ అభ్యర్థులైతే క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటుగా నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకొని వెళ్లాల్సింది ఉంటుంది అన్నమాట నాన్ లేయర్ సర్టిఫికేట్ ఉంటేనే మీకు రిజర్వేషన్స్ వర్తిస్తాయనేసి కూడా అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ దివ్యాంగ అభ్యర్థులు దివ్యాంగ అభ్యర్థులు సదరం క్యాంపుల ద్వారా పొందిన మెడికల్ సర్టిఫికేట్ అంటే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కన్నా సదరం క్యాంపుల ద్వారా పొందినటువంటి మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్లాల్సింది ఉంటుందన్నమాట సర్టిఫికేట్ వెరిఫికేషన్ సందర్భంలో అలాగే ఎక్స్ సర్వీస్మెన్ ఎన్సిసి క్రీడల కోట అభ్యర్థుల సంబంధిత సర్టిఫికేట్లు అనేసి ఇచ్చారు ఎవరైతే ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులు ఉండొచ్చు ఎన్సిసి అభ్యర్థులు ఉండొచ్చు అలాగే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే కన్నా ఆ అభ్యర్థులు సంబంధిత సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్లాల్సింది ఉంటుందన్నమాట ఒకవేళ అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఆ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసే సందర్భంలో ఈ ఆప్షన్ ఉన్నట్లయితే కన్నా ఎన్సిసికి సంబంధించి కానీ ఎఫ్ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఉంటే కన్నా అప్లోడ్ చేయండి అనేసి ఉంటే కన్నా ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి అలాగే వెరిఫికేషన్ సందర్భంలో మీ యొక్క సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకొని వెళ్లాల్సింది ఉంటుంది తర్వాత చూద్దాం ప్రస్తుతం ఆయా ఉద్యోగాల్లో ప్రస్తుతం ఆయా ఉద్యోగాల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తూ వెయిటేజీ పొంది ఈ నియోజక ఈ నియామక ప్రక్రియలో ఎంపికైన వారు తమ తమ శాఖాధిపతి నుంచి పొందిన ఇన్ సర్వీస్ సర్టిఫికేట్ అనేసి ఇచ్చారు అంటే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తుంటారు చూడండి సంబంధిత శాఖలు మొత్తం ఈ పద్నాలుగు రకాల పోస్టులు ఉన్నాయి కదా ఆ పద్నాలుగు రకాల పోస్టులలో ఒక్కో శాఖకు సంబంధించి ఒక్కో విభాగంలో కొంతమంది ఆ శాఖలో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తూ ఉంటారనమాట అభ్యర్థులు ఉంటే కన్నా అటువంటి వాళ్ళు ఉంటే కన వాళ్ళు పనిచేస్తున్నటువంటి వాళ్ళు వెయిటేజీ పొందడం కోసం వచ్చేసి ఈ నియామక ప్రక్రియలో ఎంపికైనటువంటి వారు వచ్చేసి తమ శాఖాధిపతి నుంచి పొందిన ఇన్ సర్వీస్ సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనవచ్చు లేదా ఇన్ సర్వీస్ సర్టిఫికెట్ ఓకేనా తర్వాత తనపై ఇంకొకటి తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని సెల్ఫ్ సర్టిఫైడ్ కాపీ దీనికి సంబంధించిన నిర్ణీత ఫార్మాట్ను వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాలనేసి ఒక ఆప్షన్ అయితే ఉంది ఇంకా సెకండ్ నోటిఫికేషన్కి ఈ ఆప్షన్ ఉందో లేదో ఇంకా తెలియదు ఫ్రెండ్స్ ఒకవేళ ఉంటే కన మీరు అది కూడా సబ్మిట్ చేయాల్సింది ఉంటుంది లేకోకుంటే అవసరం ఉండదు ఇవి ఈ సర్టిఫికెట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సందర్భంలో తీసుకొని వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైన సర్టిఫికేట్స్ అన్నమాట ముఖ్యంగా దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ అభ్యర్థులు ఖచ్చితంగా ఉండాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే అప్లికే మీరు స్టార్టింగ్ మళ్ళొక అన్ని చెప్తాను చూడండి నోట్ చేసుకోండి అప్లికేషన్ ఫామ్ మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు స్టార్టింగ్లో డౌన్లోడ్ చేసుకుంటారు కదా ఆ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఆ పేపరు అలాగే అన్ని ఒరిజినల్స్ తీసుకొని వెళ్ళాలి రెండు సెట్ల జిరాక్స్ కాపీలు కూడా తీసుకొని వెళ్లాల్సింది ఉంటుంది రెండు ఫోటోలు తీసుకొని వెళ్లాల్సింది ఉంటుంది అన్ని గుర్తించుకొని ఆ అప్లికేషన్ ఫామ్ సంబంధించినటువంటి డౌన్లోడ్ చేసుకున్నటువంటి పేపరు అలాగే మీ యొక్క టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ తర్వాత మీరు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్లు అలాగే ఆ జిరాక్స్ కాపీలు అనమాట మార్కు మార్కుల మెమోలతో సహా అలాగే ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ ఉండాల్సింది ఉంటుంది తర్వాత వచ్చేసి బీసీఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఉంటే కదా అభ్యర్థులు వారి యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్లు అలాగే బీసీ అభ్యర్థులు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా ఉండవలసింది ఉంటుంది ఇవి అనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాల్సినటువంటి సర్టిఫికేట్స్ అవి ఇంకా మిగతా వచ్చినా హ్యాండికాప్ పర్సన్స్ ఉంటే వారి యొక్క సర్టిఫికేట్ కావచ్చు అలాగే స్పోర్ట్స్కి సంబంధించి ఎన్సిసికి సంబంధించి ఎన్సిఎస్ అభ్యర్థులు ఉంటే కన్నా వారి యొక్క సర్టిఫికేట్స్ అవన్నీ తీసుకొని వెళ్ళాలండి ఫస్ట్ నాలుగు మాత్రం ఖచ్చితంగా అదన దగ్గర ఉండాల్సింది ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్ ఇవి ప్రతి ఒక్కరూ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో సందర్భంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దగ్గర పెట్టుకొని వెళ్లాల్సినటువంటి సర్టిఫికేట్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి